లైగర్ మూవీ మాత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్ అన్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మస్తు మాస్ అంటే మస్ బిజినెస్ మ్యాన్ సినిమా ఎలా ఉండే పోకిరి సినిమా ఎలా ఉండదో దేశము సినిమా ఎలా ఉండదు అంతకు మించిపోయింది ఈ సినిమా అయితే ఓకే విజయ్ యాక్టింగ్ ఎలా ఉందమ్మ విజయ్ యాక్టింగ్ మాస్ అన్న మన ఏసీ ఏ క్యారెక్టర్ అని మాస్ దుమ్ము లేపుతాడు మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి ఎలా ఉందో మాస్గా దానికి మించి ఉంది దీంట్లో పూరి జగన్నాథ్ మార్కెమన కనిపించిందన్న ఇది వరకు ఉన్న సినిమా ఉంటుంది అన్న ఉంటుంది ఆయన తెలుసుగా పూరి జగన్నాథ్ గారు ఆయనలాగా ఎవరైతే సినిమా తీయరు అండ్ మాట మాటకు మాస్ అంత మాస్ మించిపోయింది విజయ్ దేవరకొండ గారికి అయితే ఈ సినిమా అయితే సెట్ అయిపోయింది రమ్య కృష్ణ యాక్టింగ్ ఎట్లుంది బ్రో క్లాస్ హీరోని మాస్ కచ్చి వీడియోలో ఇస్మార్ట్ శంకర్ తో రామ్ చూపించారు కదా సో మన ఇప్పుడు మాస్ హీరోని మళ్ళీ ఇంకా ఓవర్ మాస్ లో చూపిస్తున్నారు అది ఎలా అనిపించింది అంటే ఆల్రెడీ మనం మాస్గా చూసినాం విజయ్ దేవరకొండ గారిని చాలా సార్లు చూసినాం ఐలాండ్ చూసినాం కాబట్టి ఈ సినిమాలో చూసినంత ఏంది ఉండదు విజయ్ ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది ఆయన వస్తుంటే అన్న థియేటర్లో కూర్చుండే ఎక్కువ అసలు ఫ్యాన్స్ కి ఎక్కువ ప్రీమియర్ షో ఉండదు కానీ అన్నది మాత్రం చెప్పే అవసరం లేదు గొంతులు పోయినాయి అరిసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఏ ఏ సీన్ కూడా ఊహించలేరు క్లైమాక్స్ హైలైట్ అన్న సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ పార్ట్ టూ కూడా వస్తుంది నాకు భాష పార్ట్ టూ మా అన్నయ్య ఇలాంటి సినిమా చూడలేదు అసలు సూపర్ అబ్బా కేక యావరేజ్ మూవీ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అడిగిపోయింది ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి అసలు బేట ఇప్పుడే మొదలైంది ఫెంటాస్టిక్ ఎవరైనా సినిమా బాగా అంటే తొక్క తీస్తా ఫైట్స్ అయితే ఒక్కొక్కటి లేదు సో శరత్ కుమార్ సార్ హైలైట్ పెట్టిండు బిగినింగ్ కూడా పెట్టిండు పార్ట్ టూ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సాంగ్స్ బద్దలు అయిపోయినాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్లాక్ బస్టర్ ఇటు మూవీ బ్లాక్ పక్కా బ్లాక్ బస్టర్ 100% బ్లాక్ బస్టర్ అన్న బాగుంది సూపర్ 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 మూవీ సూపర్ మూవీ బ్రో హైలైట్ మూవీ ఎలా ఉంది